మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు చెప్పిన వాటిని మీరు గుర్తుంచుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు క్లాస్ మీకు ప్రాక్టీస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనము చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాము, మరియు తరువాత క్లాస్లో మనము నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తామని మీ అందరికీ తెలుసు. రైటర్లో మీరు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మీకు ఆఫీసుల్లో పనిచేయటానికి ఉపయోగపడతాయి. రైటర్లో ఇక ముందు నేర్చుకునే విషయాలు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందు ఒకసారి ఇంతకుముందు జరిగిన క్లాసులని రివైజ్ చేసుకుందాము. అలైన్మెంట్ని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? అలైన్మెంట్ని మనము మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ని మన పేజ్కి అనుగుణంగా సెట్ చేసుకోవడానికి వాడతాము. మనము టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ని ఎడమవైపున లేక కుడివైపున లేక మధ్యలో ఉంచటానికి ఉపయోగిస్తాము. అలైన్మెంట్ ఎన్ని రకాలు? అలైన్మెంట్ ముఖ్యంగా 4 రకాలు: లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు జస్టిఫై అలైన్మెంట్. మనము ఫాంట్ కలర్ ఎందుకు వాడతాము? ఫాంట్ కలర్ ఆప్షన్ని వాడి మనము మన టెక్స్ట్ కలర్ని మార్చవచ్చు. హైలైటింగ్ కలర్ మరియు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్కు మధ్య గల తేడా ఏమిటి? హైలైటింగ్ కలర్ ఉపయోగించి మన టెక్స్ట్ వెనుక కలర్ చేయవచ్చు. హైలైటింగ్ కలర్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మనము సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్లో కలర్ వస్తుంది. మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ని వాడినప్పుడు లైన్ లేక పారాగ్రాఫ్ వెనుక అంతా కలర్ వస్తుంది. టెక్స్ట్ని బోల్డ్గా చేయటానికి షార్ట్కట్ కమాండ్ ఏమిటి? మరియు మనము బోల్డ్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? టెక్స్ట్ని బోల్డ్గా చేయటానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ బి. బోల్డ్ ఆప్షన్ని ఉపయోగించి మనము టెక్స్ట్ని మందంగా మరియు నల్లగా చేయవచ్చు. టెక్స్ట్ని ఇటాలిక్లోనికి మార్చడానికి షార్ట్కట్ కమాండ్ ఏది? టెక్స్ట్ని ఇటాలిక్లోనికి మార్చడానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఐ. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని ఒకసారి చూడండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్న విషయాలు. ఈరోజు క్లాస్లో మీరందరూ మొదట టైప్ చేస్తారు. తరువాత ఫార్మటింగ్ బార్లోని వివిధ ఆప్షన్స్ అయిన అలైన్మెంట్, రైటర్ స్టైల్ని మార్చటం, వర్డ్ సైజ్ని పెద్దదిగా లేక చిన్నదిగా చేయటం, టెక్స్ట్ కలర్ని మార్చటం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ లాంటివి చేయటం మొదలైన వాటిని రివైజ్ చేసుకుంటారు. మీరందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా? ఒకవేళ మీరు ఓపెన్ చేయలేకపోతే వీడియోని మరొకసారి చూడండి.
ఇప్పుడు ఈరోజు క్లాస్ ని మొదలు పెడతాము. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ని చూసి మీ రైటర్ పేజ్ లో అలానే టైప్ చేయండి. తరువాత మీకు చెప్పిన ఫార్మాటింగ్ ఆప్షన్ ని ఒకదాని తరువాత మరొకటి ప్రాక్టీస్ చేయండి. మీరు పారాగ్రాఫ్ ని టైప్ చేయటం పూర్తి చేశారా? మొదట అలైన్మెంట్ ఆప్షన్ ని ప్రాక్టీస్ చేద్దాము. మీరందరూ మీరు టైప్ చేసిన లైన్ కి అలైన్మెంట్ ని సెట్ చేయండి. మరియు వివిధ అలైన్మెంట్ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో అలైన్మెంట్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ముందుగా మీ రైటర్ పేజ్ లో లెఫ్ట్ అలైన్మెంట్ సెలెక్ట్ అయి ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ అలైన్మెంట్ అని టైప్ చేద్దాం. మనం టైప్ చేసిన టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవటం గమనించవచ్చు. తరువాత ఎంటర్ బటన్ ని ఉపయోగించి తరువాత లైన్ లోనికి వద్దాం. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన కర్సర్ సెంటర్ లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ సెంటర్ లో ఉండటం గమనించవచ్చు. తరువాత ఎంటర్ బటన్ ని ఉపయోగించి తరువాత లైన్ లోనికి వద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన కర్సర్ రైట్ సైడ్ రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ అలైన్మెంట్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ మన పేజ్ లో రైట్ సైడ్ ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు జస్టిఫై అలైన్మెంట్ చేయటం కోసం మనం టైప్ చేసిన లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ అండ్ రైట్ అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తరువాత జస్టిఫై అలైన్మెంట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్ కి రావటం గమనించవచ్చు. ఈ విధంగా జస్టిఫై అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ కు ఎండ్ అవుతాయి. ఇప్పుడు మీరందరూ అలైన్మెంట్ ఆప్షన్ గురించి బాగా తెలుసుకున్నారా? ఇప్పుడు మనము ఫాంట్ కలర్ గురించి తెలుసుకుందాము. మీరు ఇంతకు ముందు నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి ఒక లైన్ ను సెలెక్ట్ చేయాలి. తరువాత ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఉపయోగించి ఈ లైన్ టెక్స్ట్ కలర్ ని మార్చండి. మీరు ఫాంట్ కలర్ మారిందో లేదో మీ టీచర్ కు చెప్పండి. మీకు కష్టంగా అనిపిస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం మనకు కావలసిన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
తరువాత ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఈ విధంగా ఫాంట్ కలర్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరందరూ తరువాత లైన్ని సెలెక్ట్ చేసి హైలైటింగ్ కలర్ ఆప్షన్ సహాయంతో సెలెక్ట్ అయిన లైన్ని హైలైట్ చేయండి. మీలో ఎవరికైతే లైన్ లేక పారాగ్రాఫ్ హైలైటింగ్ ఎలా చేయాలో తెలియదో వాళ్ళు ఈ వీడియోని ఒకసారి చూడండి. దాని సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మనం హైలైట్ చేయాలనుకున్న టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత హైలైటింగ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ మొత్తం హైలైట్ అవటం గమనించవచ్చు. ఈ పిక్చర్లో ఒక ఐకాన్ బాక్స్ కనబడుతుంది. దీనిని ఏమని అంటారో చెప్పగలరా? ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఐకాన్ బాక్స్. దీనిని ఉపయోగించి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు. తరువాత ఒక లైన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ని ఉపయోగించి కలర్ని మార్చండి. బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకునే ముందు మన కర్సర్ను మనం ఏ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ యొక్క బ్యాక్గ్రౌండ్ను కలర్ చేద్దామనుకున్నామో ఆ ప్రదేశంలో ఉంచాలి. తరువాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవటం గమనించవచ్చు. మనం మార్చాలనుకున్న టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ను సెలెక్ట్ చేసుకుని అయినా సెలెక్ట్ చేసుకోకుండా అయినా మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ పారాగ్రాఫ్లోని అన్ని లైన్స్ ముందు బుల్లెట్స్ మరియు నెంబర్స్ను పెట్టండి. కర్సర్ని మీరు బుల్లెట్స్ మరియు నెంబర్స్ ఆప్షన్ పెట్టాలనుకున్న లైన్ లేక పారాగ్రాఫ్ ముందు ఉంచాలి. తరువాత బుల్లెట్స్ లేక నెంబరింగ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే అవి లైన్ లేక పారాగ్రాఫ్ ముందు వస్తాయి. ఇప్పుడు మీలో ఎవరైనా బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఉపయోగించటం అర్థం చేసుకోలేకపోతే ఈ వీడియో సహాయంతో నేర్చుకోండి. ముందుగా మన లైన్ లేక పారాగ్రాఫ్ ముందు మన కర్సర్ను ఉంచాలి. తరువాత నెంబరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ లేక పారాగ్రాఫ్ ముందు నెంబర్ వస్తుంది. దానితో పాటు నెంబరింగ్ టూల్ బార్ కూడా
ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక లైన్ ముందు మన కర్సర్ను ఉంచి మళ్ళీ బుల్లెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు ఒక బుల్లెట్ రావటం గమనించవచ్చు. దానితో పాటుగా బుల్లెట్స్ యొక్క టూల్ బాక్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఫార్మెటింగ్ బార్లోని మొదటి ఆప్షన్ని రివైజ్ చేసుకుంటాము. మొదట మీరు లైన్ని వ్రాసే స్టైల్ని ఎలా మార్చాలో చూపించండి. దీనికోసం మీరు ఒక లైన్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీ లైన్లో ఫాంట్ స్టైల్ని మార్చగలరు. ఒకవేళ మీరు ఫాంట్ని మార్చటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం ఫాంట్ స్టైల్ మార్చాలనుకున్న లైన్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఫాంట్ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన స్టైల్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన లైన్ లేక పారాగ్రాఫ్ మొత్తం ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత లైన్లో మీరందరూ ఫాంట్ సైజుని ఒకసారి పెంచి తరువాత తగ్గించండి. దీనిని మీ టీచర్కు చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సమస్య వస్తే వీడియోని ఒకసారి చూసి నేర్చుకోండి. ముందుగా మనకు కావలసిన లైన్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ మీద వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని నెంబర్లను గమనించవచ్చు. దీనిలో నుంచి మనకు కావలసిన నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ యొక్క సైజ్ పెద్దదవటాన్ని గమనించవచ్చు. తరువాత లైన్ని బోల్డ్గా చేయండి. లైన్ని బోల్డ్గా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మనం బోల్డ్ చేద్దామనుకున్న లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా బి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మొత్తం బోల్డ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరందరూ లైన్ టెక్స్ట్ని ఇటాలిక్లోనికి మార్చండి. లైన్ టెక్స్ట్ని ఇటాలిక్లోనికి మార్చటంలో మీరేదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని మరొకసారి చూసి నేర్చుకోండి. ముందుగా మనం ఇటాలిక్స్లోనికి మార్చాలనుకున్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇటాలిక్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మనము టెక్స్ట్ను ఎలా అండర్లైన్ చేస్తామో ప్రాక్టీస్ చేద్దాము. టెక్స్ట్ని అండర్లైన్ చేయటంలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వీడియోని మరొకసారి చూసి నేర్చుకోండి.
ముందుగా మనం మనకు కావలసిన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా యు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ మొత్తానికి అండర్లైన్ రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో మీరేదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని ఒకసారి చూసి ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను మనం గమనించవచ్చు. ఈరోజు మనం మన రైటర్ ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. మీరు షట్ డౌన్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో గుర్తించి మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మీరందరూ ఫార్మాటింగ్ బార్లోని ఆప్షన్స్ ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్, ఫాంట్ కలర్, హైలైటింగ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. దీనితో పాటుగా మీరు ఇంతకుముందు జరిగిన క్లాసులను కూడా రివైజ్ చేసుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.